చైతన్య మహాప్రభు నవదీపాసులందరినీ కూడా ఆశీర్వదించారని నిన్న మనం చెప్పుకున్నాం. చాలామంది ఇంటికి కూడా వెళ్ళారు మహాప్రభు వాళ్ళ శిష్యులందరితో కలిసి. మహాప్రభుకి వాళ్ళ వాళ్ళ స్థాయిలో వస్త్రము, పాలు, పెరుగు, నెయ్యి, శంఖములు, సుగంధ ద్రవ్యాలు, పూలమాలలు, తాంబూలం, ఇలా వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు సమర్పించుకున్నారు మహాప్రభుకి. ఆ తర్వాత మహాప్రభు కొలవెచ్చ శ్రీధర్ ఇంటికి వెళ్ళారు. కొలవెచ్చ శ్రీధర్ కృష్ణ మహాభక్తుడు. ఆయన కృష్ణుడు అంటే ఆయనకి ప్రాణం. రాత్రంతా కృష్ణ 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 అంటూ ఆ కృష్ణనామాన్ని ఆస్వాదిస్తూ ఉండేవారు కొలవెచ్చ శ్రీధర్. మరి ఈయన కొలవెచ్చ శ్రీధర్ అని ఎందుకు అంటున్నారు? కొల అంటే అరటిపండు, వెచ్చ అంటే అమ్మేవారు. అరటిపళ్ళు అమ్మేవారు ఈ కొలవెచ్చ శ్రీధర్. భౌతికంగా చూస్తే ఈ కొలవెచ్చ శ్రీధర్ అంత ధనవంతుడు ఏం కాదు. ఎందుకంటే అతను అంత లాభాన్ని ఆశించి అరటిపళ్ళు వ్యాపారం చేసేవారు కాదు. కాబట్టి అతను నిజానికి కృష్ణ భక్తుడు. ఆయనకు వచ్చిన కొంచెం లాభంలో కూడా సగం గంగా పూజకు ఉపయోగించేవారు కొలవెచ్చ శ్రీధర్. భౌతికంగా ఆయన ధనవంతుడు కాదు, కానీ మహాప్రభువుకి కొలవెచ్చ శ్రీధర్ అంటే చాలా ఇష్టం. మరి నిమాయి శిష్యులందరితో కలిసి కొలవెచ్చ శ్రీధర్ దగ్గరికి వెళ్ళారు. ప్రతిరోజు ఏదో ఒక వంక పెట్టుకుని కొలవెచ్చ శ్రీధర్ దగ్గరికి వెళ్ళేవారు. ఎందుకంటే కొలవెచ్చ శ్రీధర్ అంత పవిత్రుడు, అంత మహాభక్తుడు, చాలా వినయంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు కొలవెచ్చ శ్రీధర్. అయితే నిమాయి వెళ్ళి, శ్రీధర్ ఈ అరటిపళ్ళు నాకు ఇవి, నాకు తింటాను, నాకు కావాలి అన్నారు. ఆ నిమాయి మరి ఇది నువ్వు మూల్యం చెల్లించాలన్నారు. నిజానికి మహాప్రభు ఎప్పుడు వెళ్ళి అతనితో కొట్లాడి తీసుకుని తినేయడం అలా చేస్తుండేవారు మహాప్రభు. అయితే కొలవెచ్చ శ్రీధర్ కూడా మనసులో ఇలా చాలా ఇష్టం, నిమాయి ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. కానీ పైకి మాత్రం ఆ లీల కోసమని అతను అలాగ ప్రవర్తించేవాడు అంతే. కానీ నిజానికి నీ కొలవెచ్చ శ్రీధర్కి చాలా ఇష్టం నిమాయి అంటే. నిమాయి దీని మూల్యం 10 అనాలు, ఈ 2 అరటిపళ్ళు నీకు కావాలంటే. నిమాయి అన్నారు 10 అనాలే, 10 అనాలు ఎందుకు, 2 అనాలు సరిపోతాయి కదా అంటే. ఆ సరే 2 అనాలు ఇవి, నా దగ్గర అవి కూడా లేవు, నేను తినేస్తున్నానని నిమ్మాయి తీసుకుని తినేస్తున్నారు. ఏ నిమ్మాయి ఇది చాలా అన్యాయం తెలుసా, నేను నా దగ్గర అసలే డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి, నువ్వేమో ఇలాగ నాకు డబ్బులు ఇవ్వకుండా మూల్యం చెల్లించకుండా నువ్వు తినేస్తున్నావు అంటే, అవును శ్రీధర్ నీ దగ్గర డబ్బులు లేవా, రాత్రంతా మరి కృష్ణనామం చేస్తావట, గట్టి గట్టిగా అరుస్తావట, మరి ఆ కృష్ణుడు అంటే స్వయంగా లక్ష్మీపతి, లక్ష్మీదేవి యొక్క భర్త కృష్ణుడు, మరి అటువంటి లక్ష్మీపతిని స్మరించుకుని నీకేం లాభం, పేదరికం, డబ్బులు లేవు, ఇల్లుకి చూస్తేనేమో పైన కన్నాలు ఉన్నాయి, నీళ్లు కారిపోతున్నాయి, ఏంటి అసలు నాకు అర్థం కాదు, ఏమిస్తున్నాడు నీకు ఆ కృష్ణుడు. అదే మన నవదీప్ మాయాపురిలో చూడు, చండీ భక్తులు, కాళీ భక్తులు, దుర్గా భక్తులు అందరూ కూడా చక్కని భవనాల్లో నివసిస్తున్నారు, వాళ్ళ దగ్గర బోల్ట్ అంత డబ్బు ఉంది, మరి నువ్వేమో ఈ కృష్ణుని పట్టుకుని, ఈ లక్ష్మీపతిని పట్టుకుని కూడా ఈ దరిద్రం ఏంటి నీకు, వేసుకోవడానికి బట్టలు కూడా లేవు నీకు అంటే శ్రీధర్ అంటున్నారు. నిమాయి ఏంటి దరిద్రం అంటున్నావు, నేనేం అంత దరిద్రం ఏం లేదు నాకు, నువ్వు డబ్బులు ఇవ్వని అలా చెప్పాను అంతే, నాకు తినడానికి సరిపడి నాకు ఉన్నాయి, తినడానికి కాకపోతే ఇంకెందుకు డబ్బులు చెప్పు. ఆ తర్వాత బట్టలే లేవా, ఏ నా మీద ఒంటి మీద బట్టలు నీకు కనిపించట్లేదా నిమాయి అని అడుగుతున్నాయి. అడుగుతుంటే నిమాయి అన్నారు, కనిపిస్తున్నాయి లే, 10 చోట్ల చిరిగిపోయి 10 చోట్లు కుట్టుకుని వేసుకుంటున్నావు అన్నారు. అప్పుడు కొలవెచ్చ శ్రీధర్ అన్నారు, సరే 10 చోట్లు చిరిగిపోయి ఉన్నా కుట్టుకుని వేసుకుంటున్నాను కదా, బట్టలు లేకుండా అయితే లేను కదా, బట్టలు అనేవి ఎందుకు, శరీరాన్ని కప్పుకోవడానికి, అవి ఖరీదైన దుస్తులు అయితే ఏంటి, తిరుగుపై కుట్టించుకుని వేసుకున్న దుస్తులు అయితే ఏంటి, లేకపోతే ఖరీదు తక్కువ ఉన్న దుస్తులు అయితే ఏంటి, ఏవైనా ఒంటి మీద కప్పుకోవడానికే నిమాయి, దాంట్లో నువ్వు అంతలాగా మాట్లాడడానికి ఏం లేదే అని అంటున్నారు. నిమాయి అప్పుడు నవ్వుతున్నారు, అంటే నిమాయి చైతన్య మహాప్రభు అతని పరీక్షిస్తున్నారు అనమాట. పరీక్షిస్తున్నా అప్పుడు మహాప్రభు అంటున్నారు, ఓ అలా అంటావా, అయినా నాకు తెలుసులే నిమాయి అంటున్నారు ఇప్పుడు కొలవెచ్చ శ్రీధర్పతి, నీ దగ్గర చాలా నిధి ఉంది, చాలా ధనం ఉంది నీ దగ్గర, అదంతా దాచుకుని దాచుకుని రాత్రంతా కూడా నువ్వు అనుభవిస్తున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావు ఏంటి అంటున్నారు. కొలవెచ్చ శ్రీధర్ అంటున్నారు, నా దగ్గర చాలా ధనం ఉందా, చాలా నిధి ఉందా, రా అయితే లోపలికి రా, మా ఇంటి లోపలికి రా అంటే ఇంటి బయట అతను దుకాణం ఉంటుంది, అరటిపళ్ళు, అరిటాకులు అవన్నీ పెట్టి అమ్ముకునేవారు. ఇప్పుడు అంటున్నారు కొలవెచ్చ శ్రీధర్, మా ఇంట్లోకి వచ్చి చూసుకో, నీకు ఎక్కడ నీది కనిపించినా చెప్పు, ఇంటికి వచ్చి నువ్వు తనిఖీ చెయ్యి అంటున్నారు. నిమాయి అంటున్నారు, ఆహా నాకు కనిపించేలా నువ్వేం పెట్టేవేంటి, ఎవరికి కనిపించకుండా నువ్వు చాలా తెలివైనవిలే, లోపల అంతరంగంగా ఉంది నీ దగ్గర నిధి, చాలా ఉంది నీ దగ్గర నిధి, ఒకరోజు నేను అది నిధి అంతా కూడా బయట పెడతాను, మొత్తం ఈ ప్రపంచం అంతా, నవదీప్ అంతా, ప్రపంచం అంతా చూపిస్తాను ఆ నిధిని నేను అంటున్నారు నిమాయి. కొలవెచ్చ శ్రీధర్ భౌతికంగా పేదవాడు అని చెప్పాను అందుకే నేను, ఆధ్యాత్మికంగా అతను చాలా ధనవంతుడు, రాత్రంతా కృష్ణ 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 అని ఆ కృష్ణ నామం చేసుకుంటూ అతను ఎంత ఆస్వాదిస్తున్నాడు, ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కొలవెచ్చ శ్రీధర్. అది నిజమైన ఆస్తి అంటే, అది నిజమైన ధనం అంటే. ఈ డబ్బులు ఎవరైనా దొంగిలించరు కానీ భక్తి ఎవరైనా దొంగిలించగలరా?
అదే నిమ్మాయి అంటున్నారు అక్కడ, అది అర్థం చేసుకోవాలి మనం. అంటే చైతన్య భాగవతులు నిమ్మాయి అలా అన్నారు, కొలవెచ్చ శ్రీధర్ లోపలికి వచ్చి చూసుకో తనిఖీ చేసుకో అన్నారు, అన్నంతరికి ఇచ్చారు తప్ప దాని వెనకాల పరమార్థం ఏంటనేది ఇవ్వలే. దాని వెనకాల పరమార్థం ఏంటనేది మనం అర్థం చేసుకోగలగాలి. నిమ్మాయి అన్నారు రాత్రంతా నువ్వు అనుభవిస్తావు ఆ ధనాన్ని. అంటే ఏంటి ఆ ధనం, ఏంటి నిజమైన ధనం ఏంటి? కృష్ణ ప్రాణ ధన, కృష్ణనామే నిజమైన ధనం. రాత్రంతా మరి కొలవెచ్చ శ్రీధర్ కృష్ణ 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 అని ప్రపంచాన్ని మర్చిపోయి ఆ కృష్ణానందంలో మునిగిపోతున్నారు కదా, ఆ అమృతంలో. అదే నిమాయ అంటున్నారు, అది నిజమైన ధనం, అది నిజమైన నిధి నీ దగ్గర ఉంది. మరి తర్వాత నిమాయే చైతన్య మహాప్రభుయే ఆ నిధి అంతా కూడా, ఆ కొలవెచ్చ శ్రీధరలో ఉన్న భక్తి అంతా కూడా బయట పెడతారు. అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఆ లీలలన్నీ. అయితే కొలవెచ్చ శ్రీధర్ ఇప్పుడు యోగమాయలో ఉండడం వల్ల నిమాయ పండితుని ఒక బ్రాహ్మణుడు, ఒక పండితుడు, ఒక తేజస్సు గల వ్యక్తి అలాగే భావించుకుంటున్నారు తప్ప, ఒక తెలివైన వాళ్ళకి భావించుకుంటున్నారు తప్ప, నిమాయిని దేవాదిదేవుడు శ్రీకృష్ణుడిగా ఇంకా కొలవెచ్చ శ్రీధర్ భావించట్లే. అందుకే నిమాయి అడిగారు, శ్రీధర్ నువ్వు గంగాదేవికి రోజు పూజ చేస్తున్నావు కదా, మరి గంగ అంటే ఎవరు, నీ ఉద్దేశం ఏంటి అంటే? కొలవెచ్చ శ్రీధర్ అన్నారు, నిమాయి గంగ అంటే హరిపాదాల నుంచి వచ్చింది, గంగలో స్నానం చేస్తే మనని హరిపాదాలకి చేరుస్తుంది అన్నారు. నీ ఉద్దేశంలో నేనెవరు అన్నారు నిమాయి. నేనెవరంటే కొలవెచ్చ శ్రీధర్ అంటున్నారు, నువ్వా, నువ్వు ఒక బ్రాహ్మణుడివి, ఆ భగవంతుని యొక్క ఒక అంశవి నువ్వు అంతే. మనందరం కూడా భగవంతుని అంశలమే, అలాగే నువ్వు కూడా ఒక అంశ, ఒక బ్రాహ్మణుడివి, తేజస్సుగా ఉంటావు, తెలివైన వాడివి అంటున్నారు. నిమాయి అంటున్నారు, లేదు లేదు తప్పు చెప్పావు అన్నారు. తప్పు చెప్పానా, మరేంటి అన్నారు. నేను ఆ దేవాది దేవుడు, నా హరి అన్నావు కదా, హరి నేనే, ఆ గంగాదేవి నా పాదాల నుంచే వచ్చింది కొలవెచ్చ శ్రీధర్ అంటున్నారు. అప్పుడు శ్రీధర్ అంటున్నారు, ఏ నిమాయి ఏంటి నువ్వు, పెద్ద అయ్యే కొద్దీ చక్కగా ప్రశాంతంగా అయిపోవాలి, అల్లరి తగ్గిపోవాలి, కానీ నువ్వు పెద్ద అయ్యే కొద్దీ నీ అల్లరి పెరిగిపోతుందే, నీ గంగానదిని అలా మాట్లాడుతున్నావు, నీ పాదాల నుంచి వచ్చిందని అనడానికి నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, నీకు అసలు భయం లేదా గంగానదికి అపరాధం చేస్తున్నావని అని అంటున్నారు కొలవెచ్చ శ్రీధర్. ఇప్పుడు ఇంకా తెలియదు పాపం, యోగమైన కప్పబడి ఉన్నాడు. తర్వాత మీకు ముందు ముందు వస్తాయి లీలలు, చాలా అద్భుతంగా ఉంటాయి. నిమాయి శ్యామసుందర రూపంలో దర్శనమిస్తారు కొలవెచ్చ శ్రీధర్కి, ఇంకా గోపబాలకులు, గోపికలు, ఆ బృందావనం, ఆ గోవులు, యమునానది, గోవర్ధనగిరి, రాధాకుండ, శ్యామకుండ, అన్నీ మొత్తం బృందావనం అంతా నిమాయి శ్యామసుందరుడిగా నిలబడిపోయి ఉంటాడు తమాల వర్ణంలో, అంటే శ్యామవర్ణంలో. ఈ బృందావనం అంతా కూడా కొలవెచ్చ శ్రీధర్ మాయపురంలోనే దర్శనం చేసుకుంటారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన లీలలు. అతనికి తెలుస్తుంది నిమాయి నిజమైన కృష్ణుడు, నిమాయి కృష్ణుడే నిమాయిగా వచ్చారని అప్పుడు తెలుస్తుంది. అప్పటిదాకా మనం ఎదురు చూడాలి మరి కొలవెచ్చ శ్రీధర్ ఈ రకంగా యోగమాయలో కప్పబడి ఉండడం వల్ల అలా మాట్లాడుతున్నారు. అయితే నిమాయి ప్రతిరోజు కొలవెచ్చ శ్రీధర్ దుకాణానికి వెళ్ళి అతనితో కోట్లాడడం, అరటిపళ్ళు తినడం. అయితే కొలవెచ్చ శ్రీధర్ ఒక్కొక్కసారి అతని ఇంట్లో ఆనపకాయ, ఆనపకాయ వచ్చేదంట అది పొదకి. ఆనపకాయని చక్కగా తురిమి దాంట్లో పంచదార, పాలు, నెయ్యి వేసి చక్కగా హల్వా తయారు చేసి నిమాయికి ఎంతో ప్రేమగా సమర్పించుకునేవాడు కొలవెచ్చ శ్రీధర్. అయితే నిమాయి ఇలాంటి లీలలన్నీ చేసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అయింది. రాత్రి పున్నమి చంద్రుడు, నిమాయికి ఆ దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు గుర్తొచ్చారు. ఆయనే కృష్ణుడు కాబట్టి ఆయన ఆయన గదిలోకి వెళ్ళి ఆయన గౌరవర్ణం అలా శ్యామవర్ణంలో మారిపోయింది. అయితే ఆకాశంలో ఉన్న ఆ చంద్రుడు నిమాయి మెడలో ఒక హారం కింద మారిపోయి వచ్చేసాడు. ఆలోల చంద్ర కలసద్ వనమాల్య వంశీ, మరి సత్యదేవికి ఆ మురళి శబ్దం వినిపిస్తోంది. నిమాయి కృష్ణుడిగా మారిపోయి మురళి వాయిస్తున్నాడు. సత్యదేవికి ఆ మురళి శబ్దం వినిపించేవి ఆ ఇంట్లో అంతా కాంతులు వెదజల్లుతున్నాయి. సత్యదేవి నిమాయి ఉన్న గదిలోకి వెళ్తే అక్కడ శ్యామసుందరుడు ఎలా దర్శనమిచ్చారు, ఆలోల చంద్ర కలసద్ వనమాల్య వంశీ, ఆ ఆకాశంలో ఆ చంద్రుడు నిమాయి మెడలో ఒక హారం కింద మారిపోయాడు. ఆలోల చంద్ర కలసద్ వనమాల్య వంశీ, చేతిలో వంశి మురళి, రత్నాంగదం ప్రణయకేలి కళా విలాసం. రత్నాంగదం అంటే వజ్రవైడూర్యాలతోటి అలంకరించుకుని ఉన్నాడు ఆ కృష్ణుడు శ్యామసుందరుడు. రత్నాంగదం ప్రణయకేలి కళ, ప్రణయకేలి ప్రణయలీలలు, ప్రేమలీలలు చేయుచున్నాడు. ఆ వేణువు వాయించడం అంటేనే అది ప్రేమకు సంకేతం. ఆ వేణువులోనే ఆ అనంతమైన ప్రేమ అంతా కూడా ఉంది. రత్నాంగదం ప్రణయకేలి కళ, ప్రేమలీలలు చేయిస్తున్నారు విలాసం. శ్యామం త్రిభంగ లలితం, శ్యామవర్ణంలో ఉన్నాడు, త్రిభంగి రూపంలో నిలబడి ఉన్నాడు. లలితం చాలా అందంగా, లలితం అంటే చాలా కరుణతోటి చూస్తున్నాడు నిమాయి, అంటే కృష్ణుడు. అక్కడ నిమాయి అంటే ఇప్పుడు శ్యామసుందరుడి కింద మారిపోయారు, కృష్ణుడి కింద మారిపోయి ఆ మురళి వాయిస్తుంటే సత్యదేవి ఆ మురళి శబ్దం విని ఆమె ఎంతో తన్మయత్వంలోకి వెళ్ళిపోయింది. రాత్రి అంతా ఆ మురళి శబ్దం వింటూ ఆమె ఎలాగా ఆ ఆధ్యాత్మిక అనంతమైన ఆనందంలో ఆ అమృతంలో మునిగిపోయింది సత్యదేవి. ఆ తర్వాత రోజు మళ్ళీ ఆ శ్యామసుందర రూపాన్ని విరమించి మళ్ళీ నిమాయి రూపాన్ని ధరించారు చైతన్య మహాప్రభు.
అప్పుడు సత్యదేవి తెల్లవారుజామున ఆమె మిగతా పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయిందంట. ఆ రాత్రి అంతా కూడా ఆమె సమాధి స్థితిలోనే ఉంది. నిమాయిని శ్యామసుందర కృష్ణుడిగా దర్శనం చేసుకుంది సత్యదేవి. శిష్యులందరినీ కూడా తీసుకుని గంగా నది ఒడ్డుకు వెళ్ళి కూర్చుని ఉంటే ఇక్కడ బృందావన్ దాస్ ఠాకూర్ అంటున్నారు, ఆ శిష్యులందరితో కలిసి అందంగా కూర్చునున్న ఆ నిమాయిని నేను యావని వర్ణించను, ఎవరితో పోల్చగలను, ఎవరు లేరే పోల్చడానికి. ఒకవేళ నిమాయిని చంద్రుడు చుట్టూరా ఉన్న శిష్యులందరూ కూడా ఆ నక్షత్రాలుగా పోల్చమంటారా? లేదు, నేను పోల్చలేను. ఎందుకంటే చంద్రుడిలో కూడా మచ్చ ఉంది కానీ నిమాయిలో మచ్చ లేదు, చంద్రుడిలో కూడా మచ్చ అనే దోషం ఉంది కానీ నిమాయిలో దోషం అనేదే లేదు. మచ్చలేని చంద్రుడు లాంటి ఆ అందం, అందుకని నేను నిమాయిని చంద్రుడితో పోల్చలేను. సరే, బృహస్పతి మిగతా దేవతలు, బృహస్పతి అంటే ఎవరు ఎవరు దేవతాలోకంలో దేవతలందరికీ గురువు బృహస్పతి. సో బృహస్పతి ఆయన దేవతా శిష్యులందరితో కలిసి కూర్చున్నాడని పోల్చమంటారా? నేను అలా కూడా పోల్చలేను. ఎందుకంటే బృహస్పతి పక్షపాతి, దేవతల పక్షమని ఉంటాడు. అసురులు అంటే బృహస్పతికి అసహ్యం, ద్వేషం. చైతన్య మహాప్రభుకి నిమాయికి ఎవరన్నా ద్వేషం లేదు. అసురులు అభక్తులు భక్తుల్ని ఒకేలాగా చూస్తారు, అభక్తుల్ని కూడా భక్తులుగా చేసేస్తారు నిమాయి. ఎవరన్నా ద్వేషం లేదు, అభక్తుల్ని భక్తులుగా చేసే నిమాయిని నేను పక్షపాతి అయిన బృహస్పతితో ఎలా పోల్చను? నేను పోల్చలేను అన్నారు. మరి మూడోది ఏమనుకున్నాడు, పోని కామదేవుడు, కామదేవుడు సహచరుల కింద పోల్చనా? అలా కూడా పోల్చలేను. కామదేవుడు అంటే ఎవరు? కందర్పుడు. ఎవరు హృదయంలో ప్రవేశిస్తారో వాళ్ళ హృదయంలో కామం ఉత్పన్నం అవుతుంది. కామదేవుడు హృదయంలో ప్రవేశిస్తే కామం ఉత్పన్నమయ్యి తర్వాత ఈ భవబంధనాల్లో పడిపోతాడు జీవుడు. కానీ మహాప్రభు నిమాయి, చైతన్య మహాప్రభు ఆయన కనుక హృదయంలోకి ప్రవేశిస్తే ఈ భవబంధనాల నుంచి విముక్తి దొరుకుతుంది, ఆ కృష్ణ ప్రేమ దొరుకుతుంది, కృష్ణుడు పాదాలు దొరుకుతాయి, ఆ కృష్ణ ప్రేమ, కృష్ణలోకం దొరుకుతుంది. అంటే భవబంధనాల నుంచి బయట పాడేసే నిమాయిని భవబంధనాల్లో పాడేసే కామదేవుడితో నేను ఎలా పోల్చను? అలా కూడా నేను పోల్చలేను. మరి ఎలా పోల్చేది నేను అని అంటే అప్పుడు అంటున్నాడు బృందావన దాస్ ఠాకూర్ అరచయిత, ఆయన అంటున్నారు, కృష్ణుడే స్వయంగా వచ్చి గోపబాలకులందరితో కలిసి కూర్చున్నట్టుగా ఉంది బృందావనంలో. బృందావనంలో కృష్ణుడు గోపబాలకులందరితో కలిసి కూర్చుని సరదా కబుర్లు చెప్తూ, సరదా లీలలు చేస్తూ, అక్కడ వనభోజనాలు చేస్తూ, అలాగా వాళ్ళు ఎంతో అద్భుతంగా లీలలు చేసేవారు కృష్ణుడు గోపబాలకులు. మరి అదే కృష్ణుడు ఈరోజు గౌరాంగ మహాప్రభుకి వచ్చారు. ఆ కృష్ణుడితో ఉండే ఆ మిత్రులు గోపబాలకులందరూ కూడా ఈరోజు ఆ బ్రాహ్మణ శిష్యుల్లో వచ్చి నిమాయి, నిమాయి శిష్యులందరూ కలిసి కృష్ణుడు గోపబాలకుల్లా దర్శనమిస్తున్నారు అని చక్కగా వర్ణించారు. మరి ఇంకా ఎన్నో మహాప్రభు లీలలతో మళ్ళీ కలుసుకుందాం. జై జగన్నాథ్, హరికృష్ణ.